చిన్నశంకరంపేట మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువులు కుంటలు పొంగి పొర్లుతున్నాయి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని పెద్ద చెరువు అలవెళ్లడంతో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో పాక్షికంగా కూలిపోయిన ఇళ్లను స్థానిక తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంబాయిపేట పెద్ద చెరువు నిండడంతో కట్టపై మట్టి తొలగిపోవడంతో ప్రమాదం జరగకముందే స్థానిక తహసీల్దార్ రాజేశ్వరరావు హిటాచితో కట్ట మరమ్మతులు చేయించే విధంగా చర్యలు చేపట్టారు. అనంతరం తహసీల్దార్ రాజేశ్వరరావు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో చెరువులు పొంగి పొర్లుతున్నాయని, నీళ్ల వద్దకు ఎవరూ వెళ్లొద్దన్నారు. నీటిని దాటేందుకు ప్రయత్నించకూడదని, ప్రమాదం జరగకముందే అందరూ జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావాలని ఆయన ఈ సందర్భంగా మండల ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, శంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, అంబాజీపేట మాజీ సర్పంచ్ సత్యనారాయణ, రామకృష్ణ, రమేష్ గౌడ్, నవీన్ గౌడ్, ఇరిగేషన్ విక్రమ్, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎట్టి పరిస్థితులలో ఈ నీటితో సావాసం చేయకుండా, నీటి దాటాలని ప్రయత్నం చేయకుండా ఉండాలి. ఎందుకంటే నీటి ప్రవాహానికి మీరు కొట్టుకుపోయి ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా గమనించాలి. ఈ మా మండల పరిధిలోని అంబాజీపేట చెరువు, పెద్ద చెరువు నిండి కట్ట కొద్దిగా సర్దుతున్న కారణంగా, అంటే మట్టి జారిపోతున్న కారణంగా, ఈరోజు ఇరిగేషన్ వారితో కోఆర్డినేషన్ చేసుకుని ఆ గ్రామంలో ఉండబడే కొంత ప్రభుత్వ స్థలం నుంచి మట్టి తీసి ఆ చెరువు కట్ట రిపేర్ చేయించడం జరుగుతుంది. ప్రస్తుతం వర్క్ జరుగుతుంది. తక్షణమే ఆ గ్రామంలో ఉండబడే పాఠశాలలో కానీ, కమ్యూనిటీ హాల్లో కానీ, ఎస్సీ కమ్యూనిటీ, బీసీ కమ్యూనిటీ హాల్లో కానీ నివాసం ఏర్పరచుకోవాలి. ఇది మన స్థానిక సర్పంచ్ కూడా సూచించడం జరిగింది. ప్రజలందరూ ఈ విషయాన్ని తప్పకుండా పాటించాలి. పాత ఇళ్లలో మాత్రం ఎవరు కూడా నివాసం ఉండరాదు. అత్యవసర పరిస్థితి అయితే మాత్రమే బయటకు రండి. ఒకవేళ మీకు ఏమన్నా ఎమర్జెన్సీ అవసరం ఉంటే నాకు కానీ, స్థానిక ఎంపీడీఓ కానీ, స్థానిక ఎస్ఐ కానీ